अश्वरा पे टीआरएस एमएलए मेचा नागेश्वर राव और भद्राधरी कोत्तागोड़म के जज पी चंद्रशेखर प्रसाद ने दमापेट एससी हॉस्टल की इमारत का मुआयना किया। इस मौके पर एमएलए ने कहा कि भद्राधरी कोत्तागोड़म में लोगों को अदालत के लिए 80 किलोमीटर का सफर तय करना पड़ता है और इसी को नजर में रखते हुए अदालत के कामों में तेजी लाई जाएगी। उन्होंने कहा कि वो वजीर आला केसीआर से मुलाकात करते हुए अदालत के जल्द अज जल्द क्याम के लिए नुमाइंदगी करेंगे ताकि हल्के की आवाम को मजीद परेशानी का सामना न करना पड़े। मजिस्ट्रेट पी चंद्रशेखर प्रसाद ने इस मौके पर कहा कि अदालत के क्याम को जल्द अज जल्द मुकम्मल कर लिया जाएगा और उसे आवाम के लिए दस्तियाब करवाया जाएगा। बार एसोसिएशन प्रेसिडेंट राजेंद्र प्रसाद, पीपी राधा कृष्णा, बी माधव राव, पी वेंकट कृष्णा, आर रमेश, एडमिन ऑफिसर अनीता, दमापेट ZPTC तहसीलदार के अलावा मुकामी सरपंच व दीगर इस मौके पर मौजूद थे। కొత్తగూడ వెళ్ళాలంటే 100 కిలోమీటర్ దూరంలో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అదే రకంగా మరి మనం జడ్జి గారిని కొత్తగూడ జడ్జి గారిని ద్వారాగా మరి ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు అన్ని ఉన్నాయి కదా మనల్ని కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను పిఓ గారితో కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మరి ఇక్కడి నుంచి కొత్తగూడ వెళ్ళాలంటే కొన్ని 100 కిలోమీటర్ ఉన్నాయి సార్ ఇక్కడ 1400 కేసులు ఉన్నాయి కాబట్టి మీరు కంపల్సరీగా అక్కడ బిల్డింగ్ ఉందంటే ఒకే ఎమ్మెల్యే గారు మీరు ఎత్తండి అట్ట ఏర్పాటు చేసుకుని ఆ బిల్డింగ్ వాడుకున్నారు అదే రకంగా మన హైదరాబాద్ నుంచి మన జడ్జి గారు మన జడ్జి గారు రాధారాణి గారు వచ్చారు అక్కడ కూడా మొన్న కలవడం జరిగింది సార్ ద్వారాగా సార్ మేడం గారు కూడా ఇమ్మీడియట్గా మీకు ఇచ్చేస్తారు ఎమ్మెల్యే గారు అని చెప్పారు మొన్న ఇల్లందులో కూడా చెప్పారు సార్తో అక్కడ 3 కోర్టులు ఉన్నాయి ఒక కోర్టు దమపేటకి వెళ్ళాలనేది కూడా అక్కడ జడ్జి గారు చెప్పారు అక్కడ ఆ రకంగా మరి నేను సీఎం గారితో కూడా మాట్లాడాను మాట్లాడితే ఎమ్మెల్యే గారు మీ మాటకు ఎదురే ఉంది మీ ఏది కావాలని పెట్టుకోవాలన్నారు కాబట్టి ఆ రకంగా మనం చెప్పడం జడ్జి గారు మనం కలవటం నేను చూడటానికి వస్తానని జడ్జి గారు మనం మనం చెప్పడం ఆనందకరంగా ఉంది మనం మనకు అందరికీ మరి సారు మాటతోనే మనకి గమపేట రావటం మరి ఎంతో సంతోషకరంగా ఉందని నమస్కరిస్తూ కలవండి అందరికీ నమస్కారం వాస్తవానికి ఇది మీటింగ్ కాదు నేను బిల్డింగ్ అకామిడేషన్ సౌకర్యం ఉంటుందా ఉంటుందా అనే విషయాన్ని చూడటానికి మాత్రమే వచ్చాను దానికి ఖచ్చితంగా చెప్పాలంటే మీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఎప్పుడైతే జిల్లా ఫామ్ అయిపోయిందో తెలంగాణలో అన్ని జిల్లాలతో పాటు మనకి ఇమీడియట్గా జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఫామ్ కాలా తర్వాత రీసెంట్గా మొన్న జూన్ 2 నుంచి మాత్రమే ఈ కొత్తగూడెం అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఫామ్ అయింది దానిలో భాగం అది కాకముందే పోషం ఎమ్మెల్యే గారు రెడీగా ఒక రికమెండేషన్ రాసి పెట్టుకున్నాను మనకు దమపేట కావాలండి అని చెప్పేసి నేను ఆ రోజు కూడా సెలవులోనే ఉన్నాను ఆరోగ్యరీత్యా బాగోలేని కారణం చేత నేను ఇమ్మీడియట్గా నేను సెలవులో ఉన్నా కూడా మీకు ఏం రాయాలని రిపోర్ట్ అంతా రాసి మీకు పాజిటివ్ అనేది ఇమ్మీడియట్గా పంపించడం ఆ తర్వాత వచ్చేసి సౌకర్యంగా సొంతంగా ఉండాలని డోర్ స్టెప్లో అందరికీ కూడా న్యాయం దగ్గరలో జరగాలని వాస్తవం చెప్పాలంటే ఈ ఏరియాలో ఇది కొద్దిగా సౌందర్యమో తెలియదు కానీ మిగతా ఏరియాలో అయితే అంటే మిగతా ప్లేసెస్ చూసుకున్నట్టే చాలా ఇంటీరియర్గా ఉండి పర్యటానికి రావడానికి కూడా సౌకర్యంగా లేవు చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం కానీ ఇక్కడ ఉన్నటువంటి 1400 మీటర్లు అంటే ఖచ్చితంగా కోర్టు ముందుకు తీరాల్సిందే దానికి మీ ఎమ్మెల్యే గారు చొరవ భారతీయ కానీ అందరూ చేసినటువంటి పుణ్యమనే చెప్తాను ఈ ఎకా చూడు చూడండి అని చెప్పేసి ఈ బిల్డింగ్ కూడా చాలా చక్కగా ఉంది మనకు అనుకూలంగానే ఉంది చిన్న చిన్న మాడిఫికేషన్స్ అయితే ఇష్యూ కాదని ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏదో వరకు నేను ఆ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తారని భావిస్తున్నాను అది చేసుకున్నట్లయితే ఇంకా ఒకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక రిక్వెస్ట్ మాత్రమే బాలవాళ్ళకి చెప్పాను ఒకటే మీరు దగ్గరుండి చేయించుకోండి ఎంత త్వరితగతం చేసుకుంటే అంత త్వరితగతం మీకు కొట్టు వస్తుంది మీ చేతిలోనే ఎంత రోజు డిలే చేసింది కాబట్టి ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి కోర్టుకి మీరు చేస్తున్న కృషిని మరి ఒకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మా నుంచి ఏంటంటే ఎప్పుడు కూడా సిద్ధంగా సెకండ్స్లోనే నేను రెస్పాండ్ అవుతాను మీకు డోర్ తో రిపోర్ట్ థ్యాంక్ యూ